విజయసాయి రెడ్డి గారు పుణ్యం అని మళ్ళీ అతను కార్పొరేట్ టికెట్ ఇచ్చి అతి కష్టం మీద కార్పొరేటర్గా గెలిపించారు. విజయసాయి రెడ్డి గారు కనుక దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోయి ఉంటే కార్పొరేటర్ కూడా గెలిచి ఉండేవాడు కాదు, ఓడిపోయి ఉండేది ఆ సీటు కూడా. ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారితో సమాన స్థాయి గల వ్యక్తిలా బిల్డప్ ఇచ్చాడు. నేను 25 మంది ఎమ్మెల్యేని ఎంపీలని ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని తీసుకొచ్చేస్తున్నాను, వాళ్ళంతా రెడీగా ఉన్నారు, నేను ఇచ్చాపురం నుంచి అనంతపూర్ వరకు పాదయాత్ర చేస్తాను నేను అని చెప్పేసి అతను ఏదో మాట్లాడు, అతను స్థాయి మర్చిపోయి అతను మాట్లాడాడు. ఈవేళ ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాదు కదా, కనీసం ఒక కార్పొరేటర్ కాదు కదా, ఒక సామాన్య కార్యకర్త కూడా అతనితో వెళ్ళలేదనేది మీరు అందరూ మీకు తెలుసు, ఎవరు లేరు చెప్పండి. ఇవాళ మనం పుట్టినరోజు చేసుకుంటే 10 మంది కూడా పెయిడ్ ఆర్టిస్టులు కూడా అక్కడ లేరు, అది అతని దౌర్భాగ్యం. ఇవాళ అతను ఒకటే, అతనికి టికెట్ ఎక్కడిస్తారో తెలియదు, అపాయింట్మెంట్లు లేవు. పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఎవరు, నాగబాబు అపాయింట్మెంట్ ఎవరు, ఎవరు అపాయింట్మెంట్ ఎవరు, అసలు టికెట్ భీములు ఇస్తారా సౌత్ ఇస్తారా ఎక్కడిస్తారో టికెట్ అనేది కన్ఫర్మ్ లేదు. ఒక టికెట్ ఇచ్చినా అక్కడ ఏం చేయాలో తెలీదు. నామినేషన్ కూడా ఇవాళ డబ్బులు ఎవరో ఒకళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి అతనిది, నామినేషన్ ఖర్చులు కూడా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు అతని బాధ్యతలే, తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు అతని బాధ్యతలే. ఇవాళ చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకులో ఆక్షన్ నోటీసులు పేపర్లు ఎన్నోసార్లు వచ్చినాయి అతని ఆస్తులన్నీ, బ్యాంకులో ఆక్షన్ నోటీసులు. ఇటువంటి వ్యక్తి ఇవాళ ఇతను నేను చాలా తెల్ల కాగితం అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఎంతోమందికి చెక్ బౌన్స్ కేసులు, ఎంతోమందికి డబ్బులు ఎగ్గొట్టాడు, ఎంతోమందికి డబ్బులు ఇవ్వాలి, అటువంటి మనిషి ఇవాళ ఏం చూసుకుని ఇవాళ మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా నేను జనసేన పార్టీ నాయకులు ఓటీ చెప్తా ఉన్నా, ముందు ఇతను కనీసం నామినేషన్ ఖర్చులైనా సహాయం చేయమని అడుగుతా ఉన్నా వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా టికెట్ ఇస్తే, అది అతని దౌర్భాగ్యం. అటువంటి వ్యక్తి ఒక ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోయి టికెట్ ఎక్కడుందో తెలీదు, అసలుకి పోటీ చేస్తాడో లేదో తెలీదు, పోటీ చేస్తే గెలుస్తాడో లేదో తెలీదు, నేను మంత్రిని అవుతానంటాడు, మంత్రిని అయిపోయి కూర్చుంటాను అసెంబ్లీలో అంటాడు. అటువంటి ఒక మైండ్ పర్వెక్టెడ్ అయిపోయి అతను మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. అటువంటి ఎవరైనా ఒక వ్యక్తిగత విమర్శలు చేసే ముందు నా ఇంటికి వచ్చి నన్ను తన్నుతాడంట, నా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఫ్యామిలీస్ కోసం కూడా మాట్లాడుతూ ఉన్నాడు అతను. అంటే ఏంటి అతని ఉద్దేశం, అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అతను, అతని కెపాసిటీ ఏంటి, నా కెపాసిటీ. నేను విశాఖపట్నంలో 25 లక్షల జనాభాతో ఎన్నుకోబడిన పెమ్మరా పార్లమెంట్ నేను, అతను కనీసం ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి అతను. ఇవాళ 15 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉండవు. ఇవాళ మేయర్ గారు వలగాని వెంకట హరికుమార్ గారికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కంటే ముందు గొలకాని శ్రీని గారు పార్టీలోకి వచ్చారు. ఆ రోజు నుంచి 2009లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన సేవ చేస్తూ వస్తూ ఉన్నారు. పార్టీకి ఆయన సేవ చేసి ఒక ఎడ్యుకేటెడ్ ఒక మంచి మహిళ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆవిడకి ఇచ్చారు అవకాశం. వాళ్ళ యాదవలే, ఈయన యాదవ్ కాదు కదా, వాళ్ళ యాదవలే, వీళ్ళు ఇక్కడ విశాఖపట్నంలో పుట్టిపేరిన యాదవలే, వాళ్ళకి ఇవ్వటం ఏంటి అన్యాయం తప్పు అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఇవ్వకపోతే వేరే కులానికి ఇస్తే అడగాలి. అతను ఎమ్మెల్సీ ఇచ్చారు గౌరవించి, పార్టీ కోసం కష్టపడ్డాడని గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చిన గౌరవం కూడా చూడకుండా ఇవాళ అతను వెన్నుపోటు పొడిచి ఇవాళ పార్టీ మారి అటు బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి ఇవాళ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. అటువంటి వ్యక్తిని ఇవాళ ఏం మాట్లాడుకున్నా సరే తప్పుగా అనిపిస్తుంది. అతనితో మాట్లాడి స్థాయి నాది కాదు, మా వాళ్ళందరూ కూడా అతని స్థాయి మీది కాదని మీరు మాట్లాడొద్దని చెప్పినా సరే ఈరోజు నేను ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం ఏంటంటే, కారణం ఏంటంటే తప్పుగా మాట్లాడటం చాలా దుర్మార్గం. ఒక వ్యక్తి గురించి దోషం చేయటం దుర్మార్గం. నన్ను వచ్చి ఇంటికి వచ్చి తన్నుతాడంట, కబడ్దారంట. ఏంటర కబడ్దారు, అసలు నువ్వు బాబు మోహన్ ఆడు గెటప్ వేస్తే నువ్వు ఆడు అనదమ్ముల్లా ఉంటారు ఇద్దరు, ఆడు నువ్వేంటర నాకు కబడ్దారు చెప్పేది, నాకేంటి కబడ్దారు చెప్పి, నీ అద్దంలో చూసుకో ఒకసారి ఫేసు, నీ కలర్ ఎప్పుడన్నా మేకప్ వేసుకుంటే, అసలు ఏంటి నువ్వు చేసేది, నువ్వు అదేదో కాందాదా అని ఆ బ్రహ్మానంద సినిమాలో పెడతా ఉంటాడు అటువంటి క్యారెక్టర్లు ఇతను సరిగ్గా సరిపోతాడు, అది ఆడి క్యారెక్టర్. ఆడు నా గురించి మాట్లాడేస్తాడు, అసలు ఒక ఎలక్షన్ ఎలా చేయాలి, ఎలక్షన్లో ఏం పని చేయాలి, అసలు ఎక్కడ ఏంటి ఏమీ లేదు ఇప్పటివరకు. అటువంటి వ్యక్తి నా కోసం మాట్లాడటం అంటే చాలా దౌర్భాగ్యం. అందుకని అతనికి నేను ఈరోజు జస్ట్ నేను చెప్పాలని చెప్పాను తప్ప అతని మీద నాకేం వ్యక్తిగతంగా ఈవేళ అతని మీద నాకు ఏ విధమైన ద్వేషం కానీ కోపం కానీ లేదు. జాలి మాత్రం ఉంది, జాలి మాత్రం ఉంది అతని మీద. ఎందుకంటే అతని రాజకీయ జీవితంలోకి వచ్చి వ్యాపారాలు నేను నష్టపోయి అన్ని ఆస్తులు అమ్ముకుని ఇవాళ అప్పులు పాలైపోయి ఇవాళ ఎందుకు నేను పేర్లు చెప్పడం బాగోదు, చెప్పండి చెప్తాను నేను. బాధితులు బోడి మంది ఉన్నారు బాగా, ఎందుకంటే ఇవన్నీ చెప్పలేము అంటే బాగుండదు, ఇవన్నీ చెప్తే నా ఎదురుగుండా నా చుట్టూ ఉన్న వాళ్ళని బాధితులు ఉన్నారు, మీకు కావాలంటే ఎవిడెన్సెస్ అయితే మీకు ఇస్తాం. అతను నా మీద అంట నా ఆస్తులన్నీ నన్ను ఫస్ట్ అతను చేస్తారంట, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నన్ను ఏం చేసుకో, ఏమైనా చేసుకో. నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా కూడా వ్యాపారాలు చేశాను, మా ప్రభుత్వంలో కూడా బిజినెస్లు చేశాను, ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నాను కూడా నా మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు సహజం. అవన్నీ కూడా మేము నవ్వుతా తీసుకున్నాం తప్ప ఏ రోజు కూడా ఎవరి మీద దోషణలకు వెళ్ళటం మేము ఎప్పుడు చేయలేదు. ఎంతోమంది మా ప్రాజెక్టుల ముందు మాట్లాడారు, ఏ రోజు మేము ఖండన కూడా చేయలేదు, ఏదో మాట్లాడుకోని అని చెప్పేసి అన్నాం. అంచేత దయచేసి ఇవన్నీ కూడా ఇవాళ రామకృష్ణ బాబు గారికి ఒకటి చెప్తా ఉన్నా, మీరు ప్రజల్లో
ఒక గౌరవం ఉంది మీకు, అంటే మాకు పోయింది ఇప్పుడు, మాకు మాకు గౌరవం అయితే మాకు లేదు, ప్రజల గౌరవం ఉంది, గౌరవాన్ని కాపాడుకోండి. దిగజారుడు రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు మీకు. 62 సంవత్సరాలు 63 సంవత్సరాలు ఉంటాయి ఈ వయసులో. మళ్ళీ ఇంకోసారి పదవులకు వచ్చేయడం కోసం భయం పట్టుకుని మీరు దిగజారుడు రాజకీయాలకు వెళ్ళిపోయి దిగజారుడు విమర్శలు మాత్రం చేయొద్దని మీకు చెప్తా ఉన్నా. మీరు గమనిస్తారు ఈసారి ఎలక్షన్లో మీరు రంగాన్ని ఎలా చంపారో మొత్తం బయట పెడతారు ఈసారి. అదేవిధంగా యాదవులకు ఏ విధంగా ద్రోహం చేశారో బయట పెడతారు ఈసారి. మత్స్యకారులకు ఏ విధంగా ద్రోహం చేశారో బయట పెడతారు. అదేవిధంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎన్నోసార్లు రామకృష్ణ బాబుని పవన్ కళ్యాణ్ పచ్చి బూతులు తిట్టిన వీడియో క్లిప్పింగ్లన్నీ ఉన్నాయి. ఇవాళ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ చంకనాగుతూ ఉన్నాడు ఈరోజు వెళ్ళి అతను ఈరోజు ఉండి అతను విమర్శలు చేసే స్థాయి ఇంకా ప్రశేషంలో అతను పర్వర్టెడ్ అయిపోయి నిన్ను మాట్లాడుతూ ఉంటే అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఏదో ఈ చిత్తకార్తి కుక్క, పిచ్చి కుక్క, ఏ కుక్క, ఇక ఏంటి మాటలు అయ్యి ఏంటి అసలు? ఆడేం కుక్క, ఆడేం కుక్క, కుక్క కంటే దారుణమైన జాతి ఆడిది. ఒక పందికి సరిపోద్ది అది, బ్లాక్ పందికి. అది ఆడి క్యారెక్టర్. ఏం చెప్పాలి అతన్ని? అంచేత దయచేసి మీడియా సోదరులందరికీ కూడా ఈరోజు వివరణ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇంకోసారి మళ్ళీ మీడియా సమావేశాలు మళ్ళీ మేము పెట్టాం. ఆడేం మురుక్కున్నా ఏం మాట్లాడుకున్నా సరే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మీడియా సమావేశం అతని గురించి. ఎందుకంటే మా సోదరులు మా సన్నిహితులందరూ కూడా దీన్ని మనం ఖండించాలి. నేను నిన్న కూడా వద్దని చెప్పాను ఆడేది మాట్లాడుకుని మాట్లాడుకోమని. వీళ్ళందరూ కూడా ఖండించమని చెప్తే ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది. మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఒక గొప్ప పరిపాలన చేస్తూ ఉన్నారు. మేము 40 రోజుల నుంచి నేను విశాఖపట్నం వీస్ట్ అంతా కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నా. ప్రతి ఇంటికి వెళ్ళి నేను వాళ్ళ సమస్యలు తెలుసుకుని చేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా మేము ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల 3 పూట్ల భోంచేస్తున్నాం, మా పిల్లలు చదువుకుంటున్నారు, మేమంతా సంతోషంగా ఉన్నాం, మాకు హెల్త్ బాగుంది, ఆరోగ్యం బాగుంది, స్కూళ్ళు బాగున్నాయి అన్నీ అని చెప్పి చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. 50 కోట్ల రూపాయలతో మా ప్రభుత్వంలో ఇవాళ గౌరవ మేయర్ గారు దయవల్ల, మా కార్పొరేటర్ దయవల్ల ప్రతి వార్డులో కూడా అద్భుతమైన సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, తార్ రోడ్లు, అద్భుతమైన పార్కులు ఇవాళ డెవలప్ చేశారు. ఏ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ బీచ్ రోడ్లు కానీ, మీరు గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నాన్ని చూడండి, ఈ 3 సంవత్సరాలు చూడండి విశాఖపట్నాన్ని. అద్భుతమైన పరిపాలన జరిగింది విశాఖపట్నంలో. అన్ని రోడ్లు అభివృద్ధి చేసాం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసాం. ఇవాళ వాటర్ సమస్య లేదు. ఇవాళ గతంలో ఎప్పుడైనా సరే సమ్మర్ వస్తే ట్యాంకర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ ఒక్క రోజు కూడా ఈ 4.5 సంవత్సరాల 10 నెలల కాలంలో ఒక ఆటో కూడా ఎవరన్నా ఇంటి దగ్గర దింపుకున్న అవసరం కూడా రాకుండా ఇవాళ మంచినీటి సరఫరా కానీ, అదేవిధంగా పవర్ కట్ ఏ రోజు ఒక్క గంట కూడా పవర్ కట్ లేని విధంగా పవర్ కట్ చేశారు. ఇవాళ ఆరోగ్యం కానీ, విద్యుత్ కానీ, వాటర్ కానీ, ప్రతి ఒక్క విషయంలోనే అద్భుతమైన పరిపాలన విశాఖపట్నంలో జరుగుతూ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మేము ఒకటి చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసి మాకు ఓట్లేయండి, మమ్మల్ని గెలిపించండి, మేము మీకు పరిపాలనలో భాగమే మీకు సేవ చేస్తామని మేము చెప్తా ఉన్నాం. అవి చూసి మాకు ఓట్లేస్తారు, మేము గెలుస్తామని వాళ్ళకి భయం పట్టుకుని ఈరోజు ఈ రకమైన వ్యవహారాలు చేస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నా. ఆడు కబడ్దార్ అంటాడు, క్యారెక్టర్ సూట్ అవ్వలేదని చెప్పండి ఆడికి. కబడ్దార్ చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ లెవెల్, మహేష్ బాబు లెవెల్ ఉండాలి. ఇలాంటి బాబుమోహన్ కబడ్దార్ చెప్తే జోకర్లా ఉంటాయి బ్రహ్మానందాలు. అర్థమైందండి? అంచేది మీరు చెప్పండి, బ్రహ్మానందం క్యారెక్టర్నిది, బాబుమోహన్ క్యారెక్టర్నిది. నీ క్యారెక్టర్ కబడ్దారులు ఇంటికి వచ్చి తొడగొట్టడాలు నీకు సూట్ అవ్వలేదురా బాబు, నీ ఒకసారి బట్టలు పద్ధతిలో చూసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.